కొద్ది కాలంగా బ్యాంక్ డిపాజిటర్లను వణికిస్తున్న బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ బిల్లులోని నిబంధనలపై ఎన్డీఏ భాగస్వాములతో పాటు ప్రజలు భయాలు వ్యక్తం చేశారు. ఖాతాదారుల డబ్బులపై బ్యాంకర్ల అజమాయిషీ ఉండేలా దోహదపడే ఈ బిల్లుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లు అమలైతే ఓ పరిధి తర్వాత డిపాజిటర్ అనుమతి లేకుండానే ఖాతా సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్స్ గా మార్చుకునే వెసులుబాటు బ్యాంకర్లకు ఉంటుంది. ఆర్థికంగా దెబ్బతిన్న బ్యాంకులు ఆ భారాన్ని డిపాజిటర్ల మీద వేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్కు సంబంధించిన నిబంధనపై అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో గత ఏడాది ఆగస్టు 10న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును ఎట్టకేలకు కేంద్రం ఉపసంహరించుకుంది. ఎఫ్ఆర్డీఐ బిల్లును ఉపసంహరించుకునే ప్రతిపాదనను ఆర్థిక శాఖ సహాయ మంత్రి మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఉపసంహరణకు సభ ఆమోదం తెలిపింది.